శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సంకష్టహర చతుర్థి ఈ మాసంలో అంటే ఈ డిసెంబర్ నెలలో సంకష్టహర చతుర్థి అనేటువంటిది శనివారం నాడు వచ్చింది శనివారము ముప్పైవ తారీఖు శనివారం నాడు సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటిది మరి గణపతిని ఆరాధించటము అనేది చక్కగా ఈ రోజున తప్పనిసరిగా చేయవలసినది ఎక్కువగా సంకష్టహర చతుర్థి అంటే జనరల్గా రాత్రిపూట చేస్తుంటారు రాత్రిపూట సంకష్టహర చతుర్థి అనేటువంటిది ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి రాత్రిపూట వీళ్ళు పూజా ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది విధి విధానము అనేటువంటిది గణపతిని ఆరాధించటం అయితే ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండాలి ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు అయితే పళ్ళు అనేటువంటిది తినచ్చు ఫ్రూట్స్ కొబ్బరి నీడు తాగొచ్చు జనరల్గా ఉప ఒకవేళ ఉపవాసం ఉండలేని వాడు అందుకని ఈ మధ్యకాలంలో గమనిస్తే ఎక్కువ మంది ఉదయం పూట కూడా చేస్తున్నారు సంకష్ట చతుర్థి అలా ఏంటంటే మరి రాత్రి వరకు మేము ఉపవాసం ఉండలేమమ్మా అందుకని ఉదయం పూట చేస్తున్నాము అని చెప్పేసి కూడా ఎక్కువ మంది తెలియజేస్తున్నారు సరే ఏది ఏమైనా ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి ఆ రోజున రాత్రిపూట అంటే సాయంత్రం పూట తప్పనిసరిగా ప్రదోషకాలంలో చేయవలసినది చక్కగా అప్పుడు మళ్ళీ అప్ అయ్యి వచ్చి చక్కగా ఒక కలశము అనేటువంటిది రాగి చెంబు నిండా బియ్యం తీసుకొని అందులో కాస్త పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ పువ్వు అందులో వేసి దానిపైన తమలపాకుని పెట్టాలి తమలపాకు పెట్టి పసుపుతోటి చక్కగా గణపతిని చేస్తాం దాన్ని హరిద్రా గణపతి అని అంటాము ఆ హరిద్రా గణపతి పెట్టి చక్కగా బొట్టు కూడా పెట్టి ఆ తర్వాత గణపతిని ఆరాధించటం సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది ఓం ప్రణమ్య శరసాదేవం గౌరీపుత్రం వినాయకం ఇలా మనకి సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది దాన్ని మీకు వీలైతే ఇరవై ఒక్కసార్లు చదవండి అన్నిసార్లు మేము చదవలేమమ్మా అనుకుంటే కనీసం మూడు సార్లు అయినా సరే చదవండి ఆ చదువుతూ చక్కగా గరిక అనేది ముందుగా సిద్ధం చేసి పెట్టుకొని ఆ గరిక అనేది కూడా సమర్పించండి గరిక దండ అంటే మాల కూడా కట్టి చక్కగా గణపతికి వేస్తారు ఈ రోజున గణపతికి గరిక అంటే ప్రీతికరం చాలా ఇష్టం గరిక అంటే మరి గరిక అంటే ఎందుకు ఇష్టము గణపతికి అంటే గణపతికి గరిక సమర్పించాలి అంటారు అసలు ఆ గరిక అంటే ఎందుకు గణపతికి ఇష్టము అది కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గరికని సహజంగా మీరు ఎక్కడైనా ఒక పార్కులో కావచ్చు ఎక్కడైనా మీరు వెళ్ళి గమనించండి గరిక ఇలా స్ట్రెయిట్గా ఉంటుంది దాని మీద తొక్కుకుంటూ తొక్కుకుంటూ మీరు కొంతమంది నడుస్తారు వెళ్ళిపోతారు ఎంత తొక్కి వెళ్ళిపోయినా మళ్ళీ మీరు వెనక్కి చూడండి అది నిటారుగా లేచి నిలబడుతుంది మీరు గమనించండి ఎప్పుడైనా గరికని ఎంత తొక్కినా మళ్ళీ లేచి నిలబడుతుంది అలాగే మనకు కూడా మన జీవితంలో ఎన్ని కష్టాలు అనేవి ఎదురైనా సరే వాటిని అధిగమించి మనం చక్కగా నిలబడాలి అని చెప్పేసి అంటే గరికనే పెట్టడంలో ఉన్న అంతరార్థం అది గరిక పెడతారు గరిక పెడతారంటారు గరికంటే ఎందుకు ఇష్టం అది కూడా తెలుసుకోవాలి సో సరే మొత్తానికి గరిక దండ అనేది సమర్పించటం లేదా గరికతోటి చక్కగా మనం పూజ చేయటము అనేటువంటిది ఉంటుంది ఆ విధంగా చేయటము ముందుగా ఉండ్రాళ్ళు సిద్ధం చేసి పెట్టుకోవాలి ఆ ఉండ్రాళ్ళు అని అంటే గణపతికి ప్రీతికరం అందుకని చక్కగా ముందుగా సిద్ధం చేసి పెట్టుకొని పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టడము వడపప్పు పానకము అలాగే ఉండ్రాళ్ళు ఇవి చక్కగా నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ తర్వాత ఎక్కువ మందిని గమనిస్తే బయటకు వచ్చి చంద్రుణ్ణి చూసి వచ్చి భోజనం చేస్తారు భోజనం అనేది చంద్రుణ్ణి చూసి వచ్చిన తర్వాత భోజనము అనేది చేస్తుంటారు ఎక్కువ మంది ఈ విధంగా ఏంటంటే మరి మరి పూజా ప్రాసెస్ అనేటువంటిది ఇలా చేయటము చాలా చాలా మంచిది ఇది చేసిన తర్వాత మళ్ళీ కొంతమందిలో సందేహం ఉంటుంది మరి ఈ రాగి ఇది ఈ కలశం అనేది ఎప్పుడు కదిలించాలి పూజ అయిపోయిన వెంటనే కూడా కలశం ఉద్వాసన చెప్పచ్చు నాన్న ఏ ఆక్షేపణ ఉండదు అయితే మరుసటి రోజు ఉదయం మనం తీస్తాము అది తీసినప్పుడు ఆ బియ్యంని పక్షులకు చల్లచ్చు పక్షులకు చక్కగా ఆహారంగా వేయవచ్చు లేదా మీరైనా సరే మీ ఇంట్లో పరమాన్నం చేసుకుని అయినా సరే తినవచ్చు ఆ ఏదైతే మనం హరిద్రా గణపతి చేసి ఉన్నామో ఆ హరిద్రా గణపతిని ఇంట్లో మన గడపకైనా రాయవచ్చు లేదా చక్కగా ముత్తేదువులు ఫేస్కి చేతులకి రాసుకోవటం కూడా చాలా చాలా మంచిది అలా చేయటం వలన అంటే కొంతమంది ఏంటంటే ఒక సంకల్పం అనేది ఉంటుంది ఇరవై ఒక్క సంకష్టహర చతుర్థులు చేస్తాము అని చెప్పేసి అనుకుంటారు ఈ ఇరవై ఒక్క అంటే నెలకు ఒక్క చతుర్థి వస్తుంది ఈ ఇరవై ఒక్క నెలలు కూడా సంకష్టహరి చతుర్థి వచ్చే లోపుగా ఏ సంకల్పంతో అయితే వాడు బిగించేస్తారో ఆ కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది డెఫినెట్గా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అలా ఏంటంటే గణపతిని ఆరాధించటము ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటిది ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించడం చాలా చాలా మంచిది ఒకవేళ కొత్తగా బిగిన్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు సంకష్టహర చతుర్థి అనేది మంగళవారం నాడు వస్తుంది ఎప్పుడన్నా అప్పుడప్పుడు మంగళవారం రోజు వస్తుంది ఆ మంగళవారం వచ్చినప్పుడు కనుక కొత్తగా మేము స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ రోజున పట్టుకోవటం మంచిది అని చెప్పేసి తెలియచేస్తుంటారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతవరకు చేయని వాళ్ళకి తెలియచేయటం అసలు మేము ఇంతవరకు మొదలు పెట్టలేదమ్మా ఇప్పుడే విన్నాము మరి ఇప్పుడు మేము చేయవచ్చా అంటే చక్కగా చేయవచ్చు నిరభ్యంతరంగా మొదలు పెట్టచ్చు చేయవచ్చు మిగిలిన వారాలు చేయకూడదని కాదు చేయవచ్చు చక్కగా మీ మనసులో ఏ సంకల్పంతో అయితే మొదలు పెడతారో ఆ సంకల్పము అనేది డెఫినెట్గా నెరవేరుతుంది నానా